సంగమంతయు కూర్చునవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపలో పునరుద్ధార అనుభవాన్ని కూర్చున్న ఉన్నతమైన సందేశాన్ని మనకు అందించిన మన మాడరేటర్ పత్ని గారు సందేశం వేయడానికి మనందరి పక్షాన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో శతవార్షిక రూపాంతర దేవాలయం నిమిత్తం కన్స్ట్రక్షన్ నిమిత్తం ప్రత్యేకమైన కానుకలు ఇవ్వదలిచిన ఉన్నట్లయితే దయచేసి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేపడుతుంది. సుందరమైన మందిరాన్ని మనం నిర్మించుకున్నాం. మరి ఇంకా చాలా అవసరాలు మనకున్నాయి. మనం తీర్చవలసిన అప్పులు కూడా చాలా ఉన్నాయి. కనుక ఇంకా ఈ కన్స్ట్రక్షన్ యొక్క ప్రత్యేకమైన కానుక ఇచ్చేవారు దయచేసి ముందుకు రావాలని మనవి చేస్తూ మేము రాజేశ్వరి గారి రాయిను 1000 రూపాయలు కానుక ఇచ్చారు. పెట్ట హేమలత గారు 2000 రూపాయలు కన్స్ట్రక్షన్ మీకు ఇచ్చారు. పుచ్చకాయల చంద్రశేఖర్ గారు 1000 రూపాయలు, అన్నమ్మ గారు 500 రూపాయలు కన్స్ట్రక్షన్ ప్రత్యేకానికి ఇచ్చారు. వరుసల ఉదయ్ కుమార్ గారు 1000 రూపాయలు కానుక కన్స్ట్రక్షన్ మీకు ఇచ్చారు. గారపాటి సంతోషమ్మ గారు, విజయ్ అమన్ గారు 2000 రూపాయలు ప్రత్యేకమైన కానుక ఇవ్వటం జరిగింది. అలాగే ఈ విజయ రత్న కుమారి గారు 10000 రూపాయలు మరి కన్స్ట్రక్షన్ నిమిత్తం ప్రత్యేకమైన కానుక వారు ఇవ్వటం జరిగింది. ఉమ్మి సుజాత గారి కుటుంబం చర్చి నిమిత్తం కన్స్ట్రక్షన్ నిమిత్తం 1000 రూపాయలు ప్రత్యేకమైన కానుక ఇచ్చారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సత్యనారాయణ గారు వారు కూడా కన్స్ట్రక్షన్ నిమిత్తం దయచేసి గమనించండి, ప్రత్యేకమైన కానుకలు కాదు ఇది, కన్స్ట్రక్షన్ నిమిత్తం కానుకలను గమనించాలని మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. పి సోమేశ్వర గారు 5000 రూపాయలు కన్స్ట్రక్షన్ నిమిత్తం కానుక ఇచ్చారు. వారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కంటే తన్విక అండ్ జత్విక 8000 రూపాయలు కానుక కన్స్ట్రక్షన్ నిమిత్తం ఇచ్చారు. వారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వరలక్ష్మి గారు 1000 రూపాయలు కానుక ఇవ్వటం జరిగింది. వారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. కన్స్ట్రక్షన్ నిమిత్తం కానుకల నిమిత్తం ప్రార్థించుకుందాం. రత్నం గారు కానుకొచ్చారు, వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. మహోన్నతులమైన దేవ, పరిశుద్ధులమైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకు వందనాలు ప్రభువా. మా శతవార్షిక రూపాంతర దేవాలయాన్ని మీరు దీవించారు ప్రభువా. సుందరంగా నిర్మించుకోవడానికి నీ కృపను మా అందించారు ప్రభువా. దీనికి అనేకమైన బిడ్డలు ధారాళంగా తమ యొక్క కానుకలు సమర్పించారు. ఈ దినాన ఈ పునరుత్న పండుగ దినాన ప్రభు మీ బిడ్డలందరూ కూడా ప్రభువా ఈ ప్రత్యేకమైన కానుక దేవాల నిర్మాణకులు ఇచ్చేటగా ప్రభువా ఈ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలతో వారిని భద్రపరచండి ప్రభువా. నిర్మాణానికి ఇవ్వటం ద్వారా, నీ ఆలయానికి మందిరానికి ఇవ్వటం ద్వారా వచ్చు ఆశీర్వాదాలు మూడంతలుగా వారి వారి జీవితాలు స్థిరపరిచి, నీ కృప వారి జీవితాలు విస్తరింపజేసి, నీకు ఆ ఆశకు వాక్యండని విప్పి నిస్సారమైనటువంటి దీవెనల కృపావర్షాన్ని బిడలపైన విస్తరింపజేసి సమాధానముతో నింపి నీ కృపకు పాత్రలు చేయమని యేసయ్య వారి ఘనమైన నామమున అడిగి వేడుకొని చున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, శ్రీ ఏకదేవుని సమాధానం మీకు మీ కుటుంబాలతో తోడుగా ఉండి కాపాడి సంరక్షించును కాక. ఆమేన్. మీ అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. ఈ సమయంలో దేవుడు గతకాలంలో మన జీవితాల్లో చేసిన మేలు నిమిత్తమై దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతార్పణలు, మృగ్గుబడి కానుకలు, దశమార్పణలు అర్పించదలిసిన వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయబడుతుంది. కృతజ్ఞతార్పణలు, మృగ్గుబడి కానుకలు, దశమార్పణలు అర్పించే వారు దయచేసి ముందుకు రావాలని వారు ఆహ్వానిస్తూ ఉన్నాం.
పెట్టి ఇటు ఇటు స్టీఫ్ని ఇటు సెఫీ డోంట్ షౌట్ దారి పండి కొంచెం దారి పండి అలా పట్టి ప్రార్థించుకుందాం. మహోన్నతుడవైన దేవా పరిశుద్ధుడు